ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం అన్నాడు. చందు సుబ్బారావు గారికి ఎక్కలేదు, మళ్ళీ చెప్తున్నా, ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం. అది తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకన్నానంటే, ఊరికినే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ పోడారు కాబట్టి, వాళ్ళ ఆస్థాన కవులు కాబట్టి వీళ్ళు మాట్లాడతారు. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, 18 నెలలు ఒకరోజు 4 రోజులు వాకింగ్ చేస్తే 2 రోజుల తర్వాత ఆ తర్వాత చేసే గారు వాకింగ్ మన ఆరోగ్యం కోసం, అటువంటిది 18 నెలలు నిరాటంగా ఆంధ్రదేశాన్ని నలుమూలలో ఆ చివరి నుంచి చివరి వరకు చుట్టి, ఎక్కడ ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని అవహేళనలు, ఇవన్నీ తట్టుకుని నాకు అనవసరం, నా జయం అది అని రెండు కళ్ళకి గంతలు కట్టినటువంటి హస్యంలాగా అరేబియన్ హార్స్ అలా తిరిగి రాజ్యాధికారాన్ని చేజించుకొచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జాషువా గొప్పవాడు, జాషువా కవిత్వం గొప్పది, జాషువా కవిత్వంలో ఇలాంటి మెలుకువలు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయనేది కాకుండా, మనం ఇన్స్పైర్ అవ్వాల్సింది ఏంటి, ఏ కవి నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాలి, ఏ కవి నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, ఆయన ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని గుర్రం జాషువా ద్వారా తెలుసుకొని, అటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇవాటి వరకు, ఆయన చచ్చిపోయి చాలా కాలం అయింది, 125 సంవత్సరాల క్రితం పుట్టారు, అంటే చచ్చిపోయిన సంగతి తెలియగలండి. అటువంటి ఇప్పుడే వికీమీడియాలో చూశారు గురుగారు వచ్చేటప్పుడు అక్కడ, అందువల్ల బాగా గుర్తుంటుంది అది. అదే నేను చెప్పింది. సో ఆయన ఇప్పుడు పుట్టాడు, ఇప్పుడు మరణించడం కాదు, చనిపోయిన తర్వాత కూడా ఇవాళ ఇక్కడ బతికున్నాడు అని చెప్పడానికి చెప్తున్నారు. ఇంతమంది చనిపోయిన తర్వాత కూడా ఇంతమంది హృదయాల్లో ఆయన నిలబడి ఉన్నాడంటే గుర్రం దయచేసి ఆయన్ని ఒక మామూలు కవి, చాలా మంచి కవి, అమ్మతోడు నా మాట నమ్మండి అని ఎంతమందికి చెప్తాం. ఆయన కవిత్వం నిలబడి ఉంటుంది. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గాని ఈ శ్మశాన స్థలిన్, కన్నులు మోడ్చిన మందభాగ్యుడు ఒక్కడైనా తిరిగి రాడక్కట, ఎన్నాళ్ళి చలనంబు లేని సేనంబు, ఏ తల్లుల లాడిరో, కన్నీటం బడి కాగిపోయినవి నిక్కం బిందు పాషాణములు అంటాడు. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే, పద్మారావు గారు నిక్కం బిందు పాషాణములు ఏంటంటే కన్నీటం బడి కాగిపోయినవి అంటాడు. కన్నీళ్ళలో కాగిపోవడం, పాషాణానికి రాతికి రాతి, పాషాణత్వం ఎలా వచ్చిందంటే ఇక్కడ కన్నీళ్ళతో కాస్తారయ్యా బాబు. ఈ చోటనే సప్తవీంద్రుడి కమ్మని కలము నిప్పులలోన గెలిచిపోయా అన్నట్టు కన్నీటం బడి కాగిపోయినవి నిక్కం బిందు. అసలు ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గాని శ్మశాన స్థలిని, కన్నులు మూడ్చిన మందభాగ్యుడు ఒక్కడైనా తిరిగి రాడక్క, చూసారా ఒక లైన్ రాయమనండి, చూసి రాస్తేనే చస్తాం. ఓ 10 పేజీలు ఇచ్చి దాన్ని చూసి రాయాలంటే అరగంట సేపు కూర్చొని ఫ్యాన్ పెట్టుకుని మంచి కాఫీ తాగి తిట్టుకుంటూ పట్టుకుంటూ రాయడానికే చేస్తాం. అసలు ఆ ధార అది ఆయన దగ్గరే ఉంది. ఆ తర్వాత ప్రాచీన ఆంధ్ర సాహిత్యంలో ఒక బొమ్మెట పోతన దగ్గర ఉంది, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ శ్మశాన స్థలిని, కన్నులు మూడ్చిన మందభాగ్యుడు. కన్నులు మూడ్చిన మందభాగ్యుడు అండ మామూలు భాగ్యుడు కాదు, రెండు స్త్రీల ఘన దరిద్రుడు, సాహితీ ఘన సముద్రుడు అన్నాడు గజ్జల మల్లారే శ్రీశ్రీ గురించి. అలాగా మందభాగ్యుడు ఒక్కడైనా తిరిగి రాడు అక్కడ, ఎన్నాళ్ళు చలనంబు లేని సైనంబు, ఏ తల్లులు అల్లాడిరు, ఎంత హయ్యెస్ట్ ఫిలాసఫీ, దిస్ ఈజ్ యూనివర్సల్ ఫిలాసఫీ, విశ్వానికి సంబంధించిన ఫిలాసఫీ చెప్పినటువంటి మహనీయుడు కాబట్టి ఆయన విశ్వనర్డు నేను అన్నాడు. ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ది వరల్డ్, ఐఎమ్ నాట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ నాట్ సిటిజన్ ఆఫ్ ది సమ్ మాండలికానికి సంబంధించిన వాడు కాదు, నేను ప్రపంచానికి సంబంధించిన వాడే, నా కవిత్వం ప్రపంచం, యూనివర్సల్ లిటరేచర్ నాది అన్నాడు.
కాబట్టి అంతటి మహానుభావుడిని ఈరోజు స్మరించుకునేటువంటి అవకాశం కలగటం నాకు ఎంతో 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 ఆనందంగా ఉంది. అటువంటి పరిత్రమణాయ వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాభిగేన్, ఈ ధర్మాన్ని సంస్థాపించడం కోసం యుగ యుగంలో నేను పుడతానని చెప్పినట్టు ఒక్కొక్క దశలో ఒక్కొక్కరిని పుట్టించే భావన మనకు కలుగుతుంది దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో ఒక దళిత కులంలో పుట్టినటువంటి అంబేద్కర్ ఎంత గొప్పవాడంటే ఆయన భారతదేశంలో ఎవరికి ఎన్ని డిగ్రీలు ఆయన సంపాదించగలిగాడు. మహామహులందరూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇది సాహితీ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇతను ఏమీ తెలియనటువంటి ఒక మామూలు అందరూ కలిసి ఇక్కడ కూర్చుంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టేవాడు. అయినా సరే చదువుకున్నాడు. చదువుకుని భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ రాయడానికి చైర్మన్ అయ్యేటువంటి స్థితికి ఎదిగాడు. అందుకని అప్పుడు ఆయన పుట్టాడు. తెలుగు సాహితీ లోకంలో మేము తప్ప కవిత్వం మళ్ళీ ఎవరు చెప్పడానికి లేదు, మేము తప్ప కవిత్వం యొక్క ఆ ప్రవత్వాన్ని బయటికి పంచగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు అనే రోజుల్లో గుర్రం జాషువా జన్మించాడు. వీళ్ళు ఇందాక రఘురామకృష్ణరాజు గారు ఆ చెప్తూ మాట అన్నారు, గుర్రాన్ని గాడిదని ఒకే ఘటన ఇట్లాంటివి ఎన్నో 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 ఉన్నాయి మనం చెప్పుకోవాలనుకుంటే. ఎందుకంటే ఈ కుల మతాల గురించి చెప్పేటప్పుడు జాషువాని ఒక దళిత కవి మంచినీళ్ళు ఇస్తారా? మంచినీళ్ళే, మీరు ఏదన్నా అనుకునేరు. జాషువాని దళిత కవి అని, కవిత్వం దళితం కాదు, జాషువా దళితుడు. జాషువా నుంచి ఉద్భవించినటువంటి సంస్కృత పద భూయిష్టమైనటువంటి అద్భుత సమాస వైఖరితో ఆయన చెప్పిన పద్యాలు ఉంటే వింటే చదివినా తెలుసుకున్నా. అందుకని చూడండి, ఏదైనా ఒక వ్రతం చేసినప్పుడు ఆ వ్రతం విన్నా చేసినా ఇది విన్నా వాళ్ళైనా దాని ఫలాన్ని పొందుతారన్నట్టు ఆయన అద్భుతమైనటువంటి కవి. అటువంటి జాషువా, ఆయన మీద ప్రత్యేకంగా నాకు ఎందుకు అభిమానం ఉంటుందంటే ఆయన పుట్టిన నెలలో పుట్టాను కాబట్టి, గుంటూరు జిల్లా వాడిని కాబట్టి దాని మీద ప్రేమతో ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఆయన సాహిత్యం తక్కువ తెలిసిన ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఎంత కష్టపడ్డాడండి. ఒక్కసారి మీరు ఆలోచించండి, కవికోకిల పంచమ కవి కవికోకిల తన గానాన్ని పంచమ రాగంలో ఆలపిస్తాడు అన్నప్పుడు ఆ పంచమ పంచమ పంచముడు అనేటువంటి దాన్ని ఒక అండర్లైన్ చేసి చెప్తున్నప్పుడు సభలో కూర్చున్న జాషువా గారికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నలుగురు మనుషుల్లో కూర్చోబెట్టి మనల్ని ఊరికి మామూలుగా ఏదన్నా చిన్న జోకేస్తేనే హర్ట్ అయిపోతాం, కొంచెం బాధపడితే హర్ట్ అయిపోతాం. ఉద్దండులైనటువంటి కవులందరూ కూర్చున్నప్పుడు ఐదవ కవి ఐదవ రాగంలో పాడతాడు కవికోకులైన బిరుదు అని అన్నప్పుడు అంత అపహాస్యం చేసినప్పుడు ఆ గుండె ఎంత నలిగిపోయి ఉంటుంది, ఆ గుండె ఎంత బాధపడి ఉంటుంది, ఎంత క్షోభపడి ఉంటుంది అన్నప్పుడు జనరల్గా అలాంటి సమయంలో ఎవడైనా ఉంటే ఏం చేస్తాడంటే కొంచెం చివుక్కు అనిపించి బాధతో తలంచుకుని ఏం చేయాలి ఇప్పుడు ఇలా అన్నారే అన్న బాధతో ఉంటారు తప్ప ఎదురు తిరిగే స్వభావం జాషువాకు ఉంది కాబట్టి. గవ్వకు సాటి రాణి పలు కాకుల మూకల సూయ చేత నన్ను ఏమిది దూరినం నన్ను ఒరించిన శారద లేచిపోవునే పొడిమరే రసలుబ్ధుల్ ఘంటమూడిదన్ రవ్వలు రాల్చదన్ గరగరల్ పచరించదన్ ఆంధ్రవాణికి అన్నాడు. ఇక్కడ ఊరికేదో పద్యం చెప్పేశాడంటే చెప్పేశాడని కాదు, గవ్వకు సాటి రాని పలు కాకుల మూకలు సాహితీ సముద్రాన్ని చిదిగితే వజ్రాలు వైడూర్యాలు రత్నాలు గోమేధికాలు అన్నీ దొరుకుతాయి, వాటితో పాటు చిన్న చిన్న గవ్వలు కూడా ఉంటాయి. ఈ గవ్వ పలు కాకుల మూకలు అసూయ చేత, ఏంటి వీడు ఈ పంచముడు వీడు ఇట్లాంటి కవిత్వం రాస్తాడన్న అసూయ ద్వేషం ఈర్ష్య దాన్ని తన్నుకొచ్చి తట్టుకోలేక అసూయ చేత నన్ను ఏ విధి దూరినన్ నన్ను కవికోకలన్నేయండి లేకపోతే పంచముడన్నేయండి ఇంకోడన్నేయండి
నన్ను వరించిన శారద లేచిపోవునే అన్నాడు. పెళ్లి చేసుకుంటే అయితే విడాకులు ఇచ్చేనా వెళ్ళిపోద్ది, వరించింది ఎక్కడికి వెళ్ళిపోద్ది? నన్ను వరించిన శారద లేచిపోవునే. పొడమరే రసలబ్ధుల్, రసాస్వాదన చేయగలిగిన వాళ్ళు పుట్టరా? గంట మోనేదన్, రవ్వలు దాల్చదన్, గరగరలు పచరించదన్ ఆంధ్రవాణికి నన్నప్పుడు రెట్టింపు చప్పట్లతో సభా హర్షధ్వనాల మధ్య చేరింది. అది జాషువా. ఇక్కడ తెలుసుకోవాల్సింది జాషువా పద్యశిల్పంలో ఉన్నటువంటి పద్యంలో ఉన్న శిల్పం కాదు. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనగలిగినటువంటి గుండె ధైర్యం అది జాషువాకుంది. అది ఆయన ఎంతెంత ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి బాధలు పడ్డాడంటానికి ఆయన తన కవితావధూటి వదనం మెగాదిగ చూచి, బా ఏం చెప్తున్నాడు వీడి కవిత్వం, వదనం మెగాదిగ చూచి రూపరేఖ వైఖరుల లావణ్యం రూపరేఖ లావణ్య వైఖరులను దాంచి బలి అన్నవాడే, బా ఏం చెప్తున్నాడు వీడి కవిత్వం అద్భుతంగా చెప్తున్నాడు అన్నవాడే, మీకు ఏది కులం అని ప్రశ్న విలయింపన్, పాకున మీకు కులమేదని ప్రశ్న విలయించి చివాలున లేచిపోవా, బాకున కుడ్మిన క్లగున్ పార్థివ చంద్ర వచయింప సిగ్గగున్. కవితా వధూటి, వధూటి అనే పదవి చాలా చోట్ల వాడుతుంటాడు జాషువా గారు. తన కవితా వధూటి వదనం మెగాదిగ చూచి, ఆహా బాగా రాస్తున్నాడు ఆయన, బలి అన్నవాడే మంచి చూస్తున్నాడు, ఆ పట్టు శిల్పం చెప్పిన విధానం అది నడక ఆహా అని, అంటే రూపరేఖ వైఖరులను గాంచి బలి అన్నవాడు మీదే కులం అనే ప్రశ్న వెలయింపను, వాడికి ఎందుకు చెప్పండి ఏ కులం ఎందుకు చెప్పండి, అయినా అక్కడ ఆ అహంకారపు ధోరణి తట్టుకోలేక మీదే కులం అనే ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవా. చివాలున అనే పదం చూడండి, మనకి చివుక్కున చివాలున, మీరు ఈ చివాలున అనే పదం జాగ్రత్తగా పరిశీలిస్తే గుంటూరు మాండలికాల్లో ఎక్కువ కనిపిస్తుంది. నేను ఒక పూల మొక్క అక్కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానెడినంతలోన విరులన్నీయు జాలిగనోళ్ళు విప్పి మా ప్రాణములు దీతువాయని బావురుమన్నవి కుంగిపోతి నా మానసమ్మందదే తడుక్కుమన్నది పుష్పగులాప కార్యం అని చెప్పిన జంజాల గారు ఇక్కడ వాడే. కాబట్టి ఈ చివాలున లేచిపోవా, ఇంకో పదం ఉంది మనకి కుమ్మేశాడురా, బా ఏ అసలు మన 10 మందిని పెట్టి 20 మందిని కుమ్ముతడోడు అంటాం, మనకు ఆ కుమ్మటం అనే పదం పల్నాడుది. చివాలున లేచిపోతూ బాకున కుమ్మినట్లగున్ పార్థివ చంద్ర వచయింప సిగ్గగున్ అంటాడు. బాకున కుమ్మినట్టు గుచ్చినట్లగున్ అనొచ్చు, కుమ్మటమే, అంత బాధను అనుభవించాను నేను అని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన పడ్డటువంటి ఇదైతే ఆ తర్వాత చిన్న నాస్తికత్వం వైపు చేరిన తర్వాత చీమకు పంచదార పామునకు పాలు పోసి పెంచడి ఈ భరతావునిపై పేదల క్షుత్తులారునే అన్నాడు. చీమకు పంచదార పోస్తారు, పాముకు పాలు పోస్తారు అని పక్కనున్న మానవుడికి ఏమి పెట్టరు అనేటువంటి ఆలోచన ఆయనకి అప్పుడు కలిగింది. ఇలాంటివి వేదాంత తత్వంగా చెప్పి అసలు ఫిలసాఫికల్ లైన్ చివరిలో ఆయన తట్టినప్పుడు శ్మశాన వాటికలో ఆయన చెప్తుంటే ఎన్ని పద్యాలైనా మనం కోట్ చేసి చెప్పుకోవచ్చు శ్మశాన వాటికలు. అసలు ఎంతంత అద్భుత ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులు, అదే నిప్పులలో ఉన్న కలిసిపోయిన ఇచ్చిన పాస్ ఇచ్చాను నేను గురుగారు ఏమనుకోవాలంటే, నిప్పులలో ఉన్న కలిసిపోయి అన్నిటికంటే అక్కడ ఒక పదం అండి ఇచ్చోటనే, లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయి, గంగలో కలిసిపోయిందిరా, ఇంత చేసి అంతా గంగలో కలిపినట్టు చేసి కదరా అనేది ఒక ఇడియం, తెలుగు భాష యొక్క ఒక నానుడి. చూశారు ఎంత చేశాడండి ఏ ఆ కాశీ దగ్గర మొత్తం గంగలో కలిపేశాడని. ఈ చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయి ఇట నిటలేక్షణుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు, అది డివి సుబ్బారావు పద్యం చదువుతుంటే, ఇచ్చట నిటలేక్షణుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు, ఇట్ట అస్పృశ్యత సంచరించుటకు తావీలేదు. ఆ శ్మశాన వాటికి దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆ క్యాస్ట్ నువ్వు నన్ను ముట్టుకోవద్దు, ఈ క్యాస్ట్ నువ్వు నన్ను ముట్టుకోవద్దు అంటానికి లేదు, ఈసారి అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు అన్నాడు.
అంటే లోపల ఎంత బలీయమైనటువంటి ఆలోచన విధానం ఉందో వాటిని బహిర్గతం చేసేటప్పుడు తన కలం ద్వారా అలాగా ధార 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 కింద అలా చెప్పేసి వెళ్ళిపోయాడు. అటువంటి ఎన్ని ఎన్ని పద్యాలు ఎన్ని పద్యాలు చదువు చెప్పుకుపోతుంటే జాషువా ఉన్నటువంటి ప్రేమ అభిమానం, ఆయన ఓహో ఇది కదా, ఇది కదా జాషువా ఇది. అందుకనే నా మిత్రుడు ఒక అతను మన ఎంఎస్ నారాయణ చచ్చిపోయాడు, చాలా సాహిత్యంలో పెద్ద దిట్ట. అతను అంటాడు, మీరు ఇవ్వాల్సిన ఇస్తున్నారు మంచి నీళ్ళు కూడా ఎందుకు? ఇటువంటి జాషువా గారి నెక్స్ట్ ఇయర్ చాలా అద్భుతంగా చేయాలంటే ఈయన తలుచుకున్నాడంటే అంతే, ఇవాళ ఇది అనుకున్నాడంటే అది జరుగుతుందనే గ్యారంటీ మనకు తప్పకుండా ఉంటుంది. నన్ను ఎక్కడో ఒక చోట ప్రపంచ తెలుగు మహాసభలో విజయవాడ అనుకుంటాను పిలిచారు. నేను వెళ్ళేదు అప్పుడు, అప్పుడు నాకేంటంటే కొంచెం ఇప్పుడు కాస్త పొగరెక్కింది కానండి, అప్పుడు ఇంత పొగర లేదు. అంటే ఇట్లాంటి వాళ్ళు అందరు కూర్చున్నారు, మనం తెలుగు గురించి ఏం మాట్లాడతామరా బాబు అని ఏదో కింద పోగొట్టుకున్న వాళ్ళ కూర్చుంటూ వచ్చి కూర్చున్నాను అక్కడ. అదే ఇందాక బెదురు లేడీలా వచ్చాడు అన్నాడు. ఆ తర్వాత అందరూ బాగుందని చప్పట్లకొచ్చేసరికి ఇంకా మనకేంట్లే అనుకుని వెళ్ళిపోయారు అన్నమాట. అదే కదండి, ఆ చప్పట్లే కదరా ఆకలి కొన్న కళాజీవికి పంచపక్ష పడవరణాలు, ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుని వెర్రెత్తింపజేసే ఏక సంఘటన. అవి విన్నప్పుడు వీడికి ఎక్కడ లేని ఒక ఒక దాన్ని ఏమంటారు ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహాన్ని ఎందుకు కత్తి పద్మారావు ఉపన్యాసం విని మీరు చప్పట్లు కొట్టిన భీమవరం ఏ క్లబ్ ఏదో ఉంటుంది అక్కడ, ఆయన డిఎన్ఆర్ కాలేజ్ క్లబ్లో అక్కడ అంటే ఊరికి ఏదున్నా లేకపోయినా క్లబ్లు ఉంటాయి కదా. కాబట్టి అక్కడ ఆయన ఉపన్యాసం పెడితే మేము వెళ్ళి చప్పట్లు కొట్టిన రోజులు ఉన్నాయి. ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు సార్, ఆ రకమైనటువంటి ఆ వాగ్ధార. ఇటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు నిజంగా జాషువా ఆయన నాకు ఒకసారి ఆలోచిస్తే, హనుమత్ గారు ఇక్కడే ఉన్నట్టున్నారు, ఆయన ఎలా లేచేవాడు నిద్ర, పెన్న తీసుకుని ఎలా రాసేవాడు, ఆయన పట్టుకున్న పెన్ను యొక్క విలువ ఏంటి, ఆయన ఆయన అక్కడ ఆ ప్రదేశంలో ఆ పేటలో ఆయన ఉండి తన జీవన విధానాన్ని ఎలా గడిపాడు, వీటన్నిటినీ ఒక పక్కన పెట్టి మహానుభావుల చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు ఆయన కొప్పరపు కవుల యొక్క ఆశీస్సులు తీసుకున్నవాడు, కొప్పరపు సోదరుల కవులని నరసరావుపేటలో మా నేల మీద పుట్టిన వాళ్ళు కాబట్టి చెప్తున్నా. అది మా 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 అనుకోవడం ఎంతవరకు అంటే మన ఇంటి వరకు, మన స్కూల్ వరకు, మన కాలేజీ వరకు, మన జిల్లా, మన దేశం, లేక మన స్టేటు, మన దేశం, మన ప్రపంచం. అటువంటి ప్రపంచ స్థితికి దిగినటువంటి జాషువా గారు 10 కాలాల పాటు ఇంకా 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 వీళ్ళలో ఉండాలని, 50 ఏళ్ళు దాటిన వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానండి, 25 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు యవ్వనం నుంచి వరకు వాళ్ళల్లో ఆ రక్తంలో జాషువా ప్రవహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన శ్రీశ్రీ అంటాడు, వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు చాలా బాగుందని నేను మాట్లాడితే సుబ్బారావు గారు అబ్బా బ్రహ్మానందం చాలా బాగా మాట్లాడాడు ఆయన అంటే, ఆయన బాగా ప్రాక్టీస్ చేసేవా ఆయన మన కత్తి పద్మారావు గారు అంటే, ఇవన్నీ కాదు. మనం మనం ఎందుకు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుని ఆలింగనాలు చేసుకోవడం అక్కర్లా, అది కుర్రోళ్ళలోకి వెళ్ళాలి. ఓహో జాషువా ఇదే, జాషువా అంటే ఇట్లాంటి వాడా, ఇలాంటి కవిత్వం రాస్తాడా, ఇంత గొప్ప సందేశాన్ని సమాజానికి ఇవ్వాలనుకున్నాడా అనేటువంటి ఆలోచన కలగజేయాల్సిన బాధ్యత ఇక్కడ స్పీకర్స్కి ఉంది, ఇక్కడ మాట్లాడే వాళ్ళకి ఉంది. నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఇంత గొప్పవాడిని చూసుకుని నేను ఎలా మాట్లాడానని చెప్పడానికి మాట్లాడకూడదు, చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఇది. నా ప్రజ్ఞని, నా గొప్పతనాన్ని, నా పాండిత్యాన్ని మీకు తెలియపరచడం కోసం రంగస్థలాన్ని వేదికను ఉపయోగించుకుని రాదు. ఈ మాట్లాడినటువంటి 2 మాటల్లో 25 మాటైనా సరే ఎదుటి మనిషిలోకి దూరిపోయి మళ్ళీ దాన్ని ఆచరణ యోగ్యంగా ఉండే విధంగా చేయడానికి స్పీకర్స్ ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.